ట్రంప్ కమలా హారిస్ మధ్యన పోర్లో కమలా హారిస్ గెలుస్తుందని ఒకవైపు ట్రంప్ గెలుస్తారని మరొక వైపు ఎవరి లెక్కలు ఉన్నాయి వాస్తవంగా ఇంకొక రెండు నెలల్లో మొత్తం కథ తేలిపోతుంది వచ్చే నెలకి ఎండింగ్ కల్లా తేలిపోతుంది లేటెస్ట్ పొజిషన్ చూస్తే కమలా హారిస్ మూడు శాతం అంటే కమలా హారిస్ లీడింగ్కి సంబంధించినటువంటి అంశం ఒకవైపున అదే సందర్భంలో ట్రంప్ లీడింగ్లోకి వచ్చేటప్పటికి బెట్టింగ్ మార్కెట్లలో అక్కడ ట్రంప్ వైపు మొగ్గు అన్నటువంటిది హైలైట్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అవకాశాల మీద యాభై ఒక్క శాతం మంది బెట్టింగ్ వేస్తున్నారట కమలా హారిస్ సంబంధించి నలభై ఎనిమిది శాతం అందట అంటే మన దగ్గర కూడా బెట్టింగ్ మార్కెట్ బట్టి సత్తా బజార్ అంటుంటారు కదా ఇక్కడ ఎట్లా జరిగిందో అక్కడ లెక్కల్లో ఆ రకంగా ఉంది